Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chiranjeevi to Pawan gap nizame. Ee tweet e nidarshanam. Mega brothers madhya gap nizamena? Mari Chiranjeevi birthday kanna Pawan ku mukhyamaina pani vere edi untunda? Okavela janasena meeting ante maro roju pettukovachannadi Pawan chethulo pani. Birthday annadi anukokunda vachindi kaadu. Adhe roju Pawan meeting pettukovalsina avasaram emiti? అన్నిటికన్నా తాజాగా పవన్ ట్వీట్ ఈ గ్యాప్ నిదర్శనంగా నిలుస్తోంది. టాలీవుడ్ మెగా బ్రదర్స్ పొలిటికల్ ట్రెండ్ సెట్టర్స్ అయిన బ్రదర్స్ మధ్య గ్యాప్ వచ్చిందా? తాజా పరిణామాలే అందుకు నిదర్శనం అంటున్నారు. చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అంటే మెగా అభిమానులకే కాదు, సొంత బ్రదర్స్, ఆ కుటుంబం నుంచి వచ్చిన హీరోలు, బంధువులు అందరికీ పండగ లాంటిది. ఇంతకన్నా పెద్ద విషయం ఏమీ ఉండదు. అందుకు తగ్గట్టే మెగా కార్నివాల్ వేడుకలు ఈ రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాంటి మెగా పండుగకు పవన్ కళ్యాణ్ ఎందుకు హాజరు కావడం లేదు అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. కేవలం జనసేన మీటింగ్ ఉంది కాబట్టి రావడం లేదని చెప్పినా అభిమానులు జీర్ణించుకోలేని విషయమే. ఎందుకంటే జనసేన మీటింగ్ అన్నది పవన్ చేతిలో పని, దాన్ని మరో రోజు నిర్వహించుకోవచ్చు. చిరంజీవి పుట్టినరోజు అన్నది అనుకోకుండా వచ్చిన ప్లాన్ కాదు. అన్నయ్య పుట్టినరోజు డేట్ తమ్ముడికి తెలియంది కాదు. అలాంటప్పుడు చిరంజీవి పుట్టినరోజు నాడే మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సరే, పెట్టుకున్న కార్నివాల్ పేరుతో ఒకరోజు వాయిదా వేసినా ప్రశ్నించేవారు ఎవరు ఉండరు. కానీ పవన్ మాత్రం అన్న బర్త్డే వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు మరింత దుమారం రేపుతోంది. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవితో పవన్ కు ఉన్న అనుబంధం ప్రకారం చూసుకుంటే స్వయంగా వెళ్లి కలిసి విషయం చెప్పాలి. కలవలేకపోతే ఆ బాధను తెలియజేస్తూ ఎమోషనల్ గా ట్వీట్ చేయొచ్చు. కానీ సింపుల్ గా అన్నయ్యకు నా బర్త్డే విషయం తెలియచేయండి అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పవన్ అక్కడతో ఆగలేదు. ఉదయం నుంచి వరుసగా ట్వీట్ల వర్షమే కురిపించారు. ఆయన చేసిన ప్రతి ట్వీట్ చూస్తే అన్నయ్యపై ఎమోషనల్ గా ఫీల్ ఉంది, కానీ స్వయంగా కలవలేకపోతున్నా అనే ఆవేదన కనిపిస్తోంది. అంటే ముందే ఆయన అన్నయ్యను కలవడం కుదరదని ఫిక్స్ అయ్యారు. అలా అన్నయ్యను కలవకూడదని నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి? అన్నయ్యపై అంత ప్రేమ ఉన్న పవన్ ఇలా పుట్టినరోజు నాడు ఎందుకు దూరంగా ఉంటున్నారు? అసలు నాగబాబు ఈ రోజు చెబుతాను అన్న మ్యాటర్ ఏమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలు మెగా అభిమానులు సైతం వేధిస్తున్నాయి. అయితే ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ పైన, వైసీపీ పైన పోరాటం చేస్తున్నారు. ఢీ అంటే ఢీ అంటున్నారు. అలాంటి పార్టీకి అన్న చిరంజీవి దగ్గరగా ఉండడం పవన్ తట్టుకోలేకపోతున్నారా? ఇటీవల చిరంజీవి గురించి పవన్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. మెగాస్టార్ చిరంజీవి మీ ముందు చేతులు కట్టుకుని నిలబడాలా అంటూ పవన్ కళ్యాణ్ ఆవేదనతో ప్రశ్నించారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ కు వైసీపీతో చిరంజీవికి ఉన్న సాన్నిహిత్యమే కారణమనే ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఈ మెగా బ్రదర్స్ మధ్య గ్యాప్ మాత్రం నిజమేనని అనిపిస్తోంది.